హలో అండి, వెల్కమ్ టు నెల్లూరు ల్యాండ్ వాల్యూ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇవి ఒకే బిల్డర్ కట్టినటువంటి హౌసెస్ మరియు వీటి కండిషన్ అయితే రెడీ టు షిఫ్ట్ అండి. వీటిల్లో ఒక్కొక్క హౌస్ ఎలివేషన్ మరియు పెయింటింగ్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు మీకు ఈ హౌస్ లోపల చూపెడతాను. వీటి ప్లాట్స్ మెజర్మెంట్స్ వచ్చేసి 24x60 కొలతలతో 20 అంకణాల ప్లాట్లో 18 అంకణాల కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ప్రతి ఒక్క హౌస్ ఎంట్రన్స్ వాళ్ళకి సెరామిక్ స్టైల్స్ వేస్తున్నారు మరియు ఫాల్ సీలింగ్కి మాత్రం మీకు నచ్చినటువంటి కలర్స్ వేసిస్తారు. ఇందులో ఇన్నోవా కార్ పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే ఉందండి. స్టెప్స్కి కింద భాగంలో ఇండియన్ స్టైల్ గెస్ట్ టాయిలెట్ అనేది ఇచ్చున్నారండి. ఇంటికి చుట్టూత వాస్తు ప్రకారమే స్పేస్ ఇచ్చున్నారు, మీరు గమనించవచ్చు. ఇది దక్షిణ భాగంలో ఇచ్చినటువంటి స్పేస్ అండి. ఇక్కడ తూర్పు భాగంలో ఇచ్చినటువంటి స్పేస్, అదేవిధంగా వాస్తు ప్రకారమే వాటర్ పాయింట్ అనేది ఈశాన్య భాగంలో వేసి ఉన్నారు, ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ ఉత్తర భాగంలో ఇచ్చినటువంటి స్పేస్ అండి. అదేవిధంగా ఇంటి బ్యాక్ సైడ్ కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ యొక్క మెయిన్ డోర్ని టేక్వుడ్తో చేయించున్నారు. ఫినిషింగ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ హౌస్ మొత్తానికి ఫ్లోరింగ్కి మార్బుల్స్ వేసున్నారు మరియు లివింగ్ రూమ్ 20x17 కొలతలతో చాలా స్పేసియస్గా ఉంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, సిఎన్సి కటింగ్స్తో ఏ విధంగా చేయించున్నారు. అండ్ లివింగ్ రూమ్ పార్టీషన్ కూడా చేయించున్నారు, దాని యొక్క డిజైన్ మీరు గమనించవచ్చు. ఈ హౌస్లో ఉన్న విండోస్ మరియు డోర్స్ మొత్తానికి వుడ్కి బదులుగా గ్రానైట్ వేయించారు, ఎందుకనంటే పెస్ట్ కంట్రోల్ చేయడానికి, అనగా చెదలు పట్టకుండా ఉండటానికి. దీన్ని గమనించారా, డైనింగ్ ఏరియాలో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇచ్చిన సింక్కి స్టోన్స్ డిజైన్ కలిగిన టైల్స్ యొక్క లుక్ చాలా బాగుంది. మరియు సింక్ చూడండి మోడర్న్గా ఎంత బాగుందో. వుడెన్ వర్క్ మాత్రం బిల్డర్ చేయించలేదండి, ఎందుకనంటే కస్టమర్ వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో మరియు కావాల్సిన డిజైన్స్తో చేయించుకోవడానికి అనుగుణంగా ఉంటుందని చేయించలేదని చెప్పారు. ఒకవేళ వుడ్ వర్క్ మమ్మల్ని చేసేమన్నా కూడా మా ఛానల్ నుండి చేసిస్తామండి, సపరేట్ ఛార్జెస్ అవుతాయి. ఎందుకు కంపల్సరీ మా దగ్గర చేయించుకోవాలని చెప్పట్లేదండి, మా దగ్గర ఈ సర్వీస్ కూడా ఉందని తెలియజేస్తున్నాను. ఈ పూజ గదిని చూడండి, ఈశాన్యానికి మరియు ఆగ్నేయానికి మధ్యలో ఉంటుంది మరియు కిచెన్ వాస్తు ప్రకారమే ఆగ్నేయ భాగంలో ఉంది. వుడెన్ కబోర్డ్స్ అనేవి హౌస్ లోపల వేసినటువంటి పెయింటింగ్స్ రిలేటెడ్గా కానీ లేదా లైట్ కలర్స్తో కానీ చేయించుకుంటే సూపర్ లుక్ వచ్చేస్తుందండి. కిచెన్లో నుండి డైనింగ్ ఏరియా యొక్క వ్యూ చూడండి. సిఎన్సి కటింగ్స్తో చేసిన ఫాల్ సీలింగ్ డిజైన్, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇచ్చిన సింక్ డిజైన్, 2 బెడ్రూమ్స్ డోర్స్ కలర్స్ మరియు టీవీ యూనిట్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మరియు లివింగ్ రూమ్ యొక్క పార్టీషన్ కూడా సింపుల్గా చేయించారు. ఇప్పుడు మీకు నైరుతి భాగంలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపెడుతున్నాను. దీని యొక్క మెజర్మెంట్స్ 11x19 కొలతలతో చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇందులో వుడెన్ కబోర్డ్ చేయించుకొని ఫాల్ సీలింగ్కి మల్టిపుల్ కలర్స్ వేయించుకుంటే సూపర్ లుక్ వచ్చేస్తుందండి. ఇందులోని అటాచ్డ్ బాత్రూమ్ని చూడండి, ఫిట్టింగ్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. వాల్స్కి వేసినటువంటి టైల్స్ యొక్క డిజైన్ సింపుల్గా చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు మీకు వాయువ్య భాగంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపెడుతున్నాను. దీని యొక్క మెజర్మెంట్స్ 11x15 కొలతలతో కలిగి ఉంది. ఇందులో కూడా వుడెన్ కబోర్డ్ చేయించుకొని ఫాల్ సీలింగ్కి మల్టిపుల్ కలర్స్ వేయించుకుంటే సూపర్ లుక్ వచ్చేస్తుంది. ఇందులోని అటాచ్డ్ బాత్రూమ్ని చూడండి, ఫిట్టింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వాల్స్కి వేసినటువంటి టైల్స్ యొక్క డిజైన్ ప్రకృతిని తలపించేలా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దీని యొక్క ప్రైస్ ఎంతని అడిగితే 62 లక్షలు చెప్తున్నారండి, తగ్గించబడును. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ టైం డ్యూరేషన్ బట్టి ప్రైస్ విషయంలో తగ్గించేలాగా మీ హెల్ప్ చేస్తాను. ఈ హౌస్కి లోన్ వస్తుందా మరియు డాక్యుమెంటేషన్ పక్కగా ఉన్నాయని అడిగితే ఎస్ అండి, 80% వరకు లోన్ వస్తుంది మీకు గుడ్ సిబిల్ స్కోర్ ఉంటే. ఈ హౌస్కి మున్సిపల్ ప్లాన్ మరియు లీగల్ ఒపీనియన్ అనేది ముందుగానే తీసుకొచ్చున్నారు బిల్డర్. మీరు కూడా ఇవన్నీ చెక్ చేసుకుని హౌస్ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ హౌస్ యొక్క లొకేషన్ ఎక్కడ అని అడిగితే గుడిపల్లిపాడు అల్లిపురం రోడ్లో వస్తుందండి. ఇది కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది. అంతేకాదు ఈ హౌస్ మెయిన్ రోడ్డుకి 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. అంతేకాకుండా జస్ట్ 300 మీటర్స్ దూరంలోనే A2Z దొరుకుతాయి మరియు 24/7 పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కలిగి ఉంది. ఈ హౌస్ ఉన్న లొకేషన్లో చాలా స్కూల్ వ్యాన్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా శ్రీ చైతన్య కాలేజ్ బస్సు, రావుస్ కాలేజ్ బస్సు, ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా మరెన్నో కాలేజ్ బస్సెస్ వస్తూ ఉంటాయి. మీరు కూడా మీ పిల్లలు చదువుకున్న స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఈ రూట్లో బస్ సర్వీస్ ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ని సౌకర్యాలు కలిగినటువంటి లొకేషన్లో 62 లక్షలు అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తక్కువనే చెప్పుకోవచ్చు. అండ్ హౌస్ని విజిట్ చేస్తే ప్రజెంట్ అక్కడ ఉన్న అంకణం రేటు తెలుస్తుంది, హౌస్ క్వాలిటీ తెలుస్తుంది, దాన్ని బట్టి నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ బిల్డరే మరో 6 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ హౌస్కి ఆపోజిట్లో సేమ్ లొకేషన్లోనే. వాటిని మీరు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే తీసుకుని మీకు నచ్చినట్లు మోడిఫికేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మరి ఎందుకండి ఆలస్యం? ఈ హౌస్ని విజిట్ చేయాలనుకున్నా లేదా కొనాలనుకున్నా మరెన్నో డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి.
మా యొక్క ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి. మరెన్నో మంచి మంచి ప్రాపర్టీ సబ్జెక్ట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.